ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తన ప్రాణత్యాగంతో దేశవ్యాప్తం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు ఎప్పటికీ మనందరి హృదయాలలో చిరంజీవిగా నిలుస్తారని వైఎస్ఆర్సీపీ యువజన నాయకులు ఏలూరి బాలు కొనియాడారు. తూర్పుగోదావరి జిల్లా తుని కనికా పరమేశ్వరి ఆలయం వద్ద ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు ఆర్యవైశ్య సంఘ ప్రముఖుల ఆధ్వర్యంలో పూలమల్లు వేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం నేడు ప్రతి సందర్భంలోనూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి విఘాతం కలిగిస్తూ అడ్డుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కృషి చేసిన అమరుల త్యాగాలను స్మరిస్తూ ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కుసుమంచి సుబ్బరాయలు, పోతల లక్ష్మణ్, నార్ల రత్నజీ, కొక్కడుపు బాలాజీ తదితరులు పాల్గొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారిని సంస్కరించుకోవడం అన్నది మన కనీస కర్తవ్యంగా భావిస్తూ ఈ రోజున పట్టణంలోని ప్రముఖులందరూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ సమావేశమై మన ఆంధ్ర రాష్ట్రానికి అవతరణకు ముఖ్యమైనటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారిని సంస్కరించుకుంటూ వారిని గౌరవించుకునేటువంటి సంప్రదాయాన్ని ఈ సంవత్సరం కూడా మేము మనందరి మధ్యన జరుపుకున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ముందుగా చిన్న పెద్దలకి, నాయకులకి, కార్యకర్తలకి, ప్రస్తుత వారికి హృదయపూర్వక ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మన అందరికీ తెలిసింది ఏ విధంగా మన రాష్ట్రాన్ని ఢిల్లీలో కూర్చుని ఎలా విడగొట్టారన్నది మన అందరికీ తెలిసిందే. జనరల్గా ఏదైనా కొత్త రాష్ట్రం ఏర్పడితే వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి, కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే మనం కొత్తగా ఏర్పడి తెలంగాణకి మిగిలి బడ్జెట్ మనకి లోటు బడ్జెట్టు ఎక్కువ మన ప్రయాణం మొదలుపెట్టాం. ఏదైతే గత పాలకులు ఉన్నారో ఈ ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని కూడా వాళ్ళ స్వార్థ రాజకీయాలకు వాడుకుని ఏదో నవనవర నిర్మాణ దీక్షలని, ఆ దీక్షలు ఈ దీక్షలు అని చెప్పి ప్రజల డబ్బును ఎలా లూటీ చేయాలని చూశారు తప్ప నిస్వార్థంగా ప్రజలకు ఎలా న్యాయం చేయాలి, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును ఎలా కాపాడాలని చెప్పి ఎప్పుడు ఆలోచించలేదు. మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం, అభివృద్ధి ఈ రెండో భుజానికి ఎత్తుకొని మన ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరొక విషయం ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్ మన ఆంధ్రప్రదేశ్ జీవనాడి, దాన్ని కూడా ఈ మధ్య మన మీడియాలో చూస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు ఎలా ప్యాకేజీ కొప్పుకొని ఎలా ఢిల్లీ పెద్దలకి తాకట్టు పెట్టారో. సో ప్రజలందరూ ఒకసారి ఆలోచించి ఎవరైతే మన రాష్ట్రానికి మంచి చేస్తున్నారో, ఎవరైతే మన రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచారో ఎవరిని మర్చిపోతుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.